యహోవన కాపరి నాకులేదు పచిక గల చోట్ల మచికతో నడుపు దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మరమములను అనుదినము పంచుకొనుట ఆగస్టు పదహారు ఈరోజు భాగము మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక గలతి ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం దేవుడు కొందరిని ఎన్నుకొని వారిని సిద్ధపరిచి జయజీవితమును నేర్పించి సాతాను పన్నాగములను ఓడించున్నట్లు చేయును దేవుడు తన గొప్ప ఉద్దేశ్యములను నెరవేర్చుటకు అనేక జనములపై ఆధారపడడు ఆయన తన నిత్య జీవము అన్ని తరగతుల వారికి ప్రజలందరికీ ఇచ్చును పాపమును ఒప్పుకుని ఆయన్ను తన సొంత రక్షకునిగా అంగీకరించు వారందరూ క్షమింపబడేదారు నీతిమంతులుగా తీర్చబడేదారు కానీ జీవితమును కోరుకుని ఎడల ఆయన శిరస్వత్వం క్రిందకు ఆయన రాజరికం క్రిందకు సంపూర్ణంగా రావాలిను జీవితములో ప్రతి చిన్న విషయములోనూ ఆయన అధికారం క్రింద ఉండవాలిను అనేక పర్యాయములు మనము మన హృదయముల్లో తిరుగుబాటు చేసి ఆయన శిరసత్వం క్రిందికి రాము అందువలన మనము నష్టపోవచ్చున్నాము దేవుడు ఆత్మల రక్షణకై మనలను వాడుకొనవచ్చును కానీ ప్రభు ఆధీనంలోనికి మనము సంపూర్ణముగా రాని ఎడల జీవితమునందు ఆనందించలేము ప్రైస్తాడ్